ఇది. సర్వశ్రీ మక్కన్ సింగ్ క్వశ్చన్ నంబర్ 228. పాఠశాల మరియు కళాశాలల బస్సుల ఫిట్నెస్ తనిఖీ గురించి శ్రీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్న ప్రకారంగా ఏకు సంబంధించి అవునండి, బీకు సంబంధించి లేదండి, సికు సంబంధించి లేదండి, అదేవిధంగా డి సంబంధించి ప్రశ్న ఉత్పన్నం కాదు, ఈకి సంబంధించి కూడా ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. గౌరవ అధ్యక్ష, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారిని మేము వేడుకునేది ఏంటంటే, గత బీఆర్ఎస్ ప్రభుత్వ పర్యవేక్షణ లోపము, నిర్లక్ష్య ధోరణి, మరి గతంలో అనేక పాఠశాలలు, ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలల్లో, కాలేజీల్లో స్కూల్ పిల్లల బస్సు నిర్వహణలో నిర్లక్ష్యం జరిగిందనే విషయాన్ని జిల్లా అనేక మార్లు పత్రికలలో అక్కడ కూడా మనం చూసాం. ఇది నిజం అధ్యక్ష. దాదాపు హైదరాబాద్ నగరంలో 8,000 పైన స్కూల్స్ ఉంటాయి, వందల సంఖ్యలో కాలేజీలు ఉంటాయి. పూర్వం 15 సంవత్సరాల కాలం చెల్లినటువంటి బస్సులు ఇప్పటికి కూడా ఫిట్నెస్ లేకుండా, తగినటువంటి జాగ్రత్త లేకుండా నడపడం వల్ల అనేక ప్రమాదాలకు గురైనాయి. మరి దాని పట్ల చాలా యాక్సిడెంట్లు జరిగినాయి. ఈ మధ్యకాలంలో నా ప్రాంతంలో కూడా ఒక బస్సులోకి వెళ్ళి ఆ బస్సు సడన్గా ఫెయిల్ అయిపోయి బ్రేక్ కొడితే ఒక అమ్మాయి బయటకు వచ్చి పడిపోయి చనిపోయినటువంటి సంఘటన, ఇలాంటి అనేక సంఘటనలు మనం తరచూ చూస్తూ ఉంటాం. ఆ డ్రైవర్కి సంబంధించిన ఫిట్నెస్ విషయంలో ఆర్టీఏలు వాళ్ళందరూ కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉండే, సరైనటువంటి ఫిట్నెస్లు ఇవ్వడానికి చూసి చేయాల్సిన అవసరం ఉంది. దాదాపు 60 సంవత్సరాలు దాటిన వారికి డ్రైవింగ్ నడపడంలో నడపనీయకుండా పిల్లల జాగ్రత్త గురించి మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఆ నిర్లక్ష్యం వల్ల పడలేకపోయినారు. దాంతోపాటు ఎంత కెపాసిటీదో అంత కెపాసిటీ కాకుండా అదనంగా పిల్లలను కూర్చోపెట్టడం వల్ల కూడా నష్టం జరుగుతూ ఉంది. దాంట్లో సేఫ్టీకి సంబంధించినటువంటి ఫైర్ సిస్టమ్స్, తర్వాత మెడికల్ కిట్స్ కూడా పెట్టేటువంటి పరిస్థితి, ఇవన్నీ చూస్తూ ఆ పిల్లలకు స్కూల్ యాజమాన్యంతో వారి తల్లిదండ్రులతో కూర్చోబెట్టి వారికి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాదాపు ఇంకా చెప్పాలనుకుంటే ఇవాళ బస్సులు విషయంలో ప్రధానంగా కాలేజీలలో పరివారక బస్సులు కొన్ని నడుస్తూ ఉంటాయి, మనం అందరం చూస్తూ ఉంటాం, దానిపైన ఎలాంటి పేర్లు కూడా ఉండవు. యాక్సిడెంట్ జరిగిందా, ఆ బస్సు మీద పేరుందా, లేకుంటే దానికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ ఉండాల్సిన అవసరం ఉంది, అవి కూడా లేకపోవడం దురదృష్టకరం. ఇంకా చెప్పాలంటే కొన్ని బడా స్కూల్ నేతలందరూ కూడా, బడా స్కూల్ సంబంధించిన ఓనర్స్ ఈ చిన్న చిన్న ఆటోలలో పోతూ ఉంటే వాటిని మాత్రం ఆర్టీఏ వాళ్ళు పట్టించి వారిని నానా ఇబ్బందులకు గురి చేస్తారు. ఎందుకంటే ఆ బస్సులలోనే ప్రయాణం చేయాలి, ఆ బస్సులలో ఫీజులు కట్టాలి, వాటికి ఎలాంటి ఫిట్నెస్ లేకున్నా ఎలాంటి ప్రమాదాలు జరిగినా కూడా పట్టించుకోరు. కానీ ఆ ఆటోలు చిన్న చిన్న వ్యాపారం, వారు దానిపై పుట్టగుట్టి గురి చేసుకునే వారిపై ఇబ్బంది పెట్టే అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా నేను మంత్రి గారిని కోరుతా ఉన్నా. దాంతోపాటు ప్రధానమైన అంశం, ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణంలో, మరి ఆర్టీసీ అనేకంగా ఇలా ఎక్కడ చూసినా కూడా ఉన్న సీట్ల కంటే ఎక్కువగా పోతూ ఉన్నాయి, బస్సులన్నీ ఫుల్ అయిపోతూ ఉన్నాయి. గతంలో పల్లెల నుంచి